హాయ్ వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ సో మనకి ఇప్పుడే ఈరోజు మొదటి షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఆన్సర్స్ కూడా ఇప్పుడే డిస్కస్ చేసుకుందాము సో ఓవరాల్గా షిఫ్ట్ వన్ రాసి వచ్చిన వాళ్ళు కాల్ చేసినప్పుడు అసలు మెయిన్ జీకే సబ్జెక్ట్స్ ఏమి లేవు సార్ మొత్తం ఏ ఏ క్వశ్చన్ చూసినా ఏపీ ఏపీ కనపడుతుందని చెప్పడం జరిగింది సో దీన్ని బేస్ చేసుకుని పేపర్ జీకే మాత్రం టఫ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఎప్పుడో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కాలం నాటి ఏపీ రిలేటెడ్గా ఉండేటివి అడుగుతున్నారని చెప్పారు సో అవి డిస్కస్ చేద్దాము సో క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి సో ఈరోజు వచ్చినటువంటి షిప్లో కూడా నవరత్నాలు రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ మళ్ళా రిపీట్ అయ్యాయి అలాగే విజయనగరానికి సంబంధించినటువంటి మరొక ఫెస్టివల్ గురించి అడిగారంట సో రిపీట్ అవుతున్నాయి కాబట్టి నిన్న మొన్న మనము ఈవినింగ్ నైన్ ఓ క్లాక్కి డిస్కస్ చేసినటువంటి ఆన్సర్స్ని అందరూ కూడా చూడండి సో ఏపీ ఏపీ డామినేషన్ మొత్తం అక్కడగానే ఉంది సో దీనికి సంబంధించి మన వాళ్ళు చాలామంది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో తక్కువ సమయంలో మాకు టెస్ట్ సిరీస్ అనేది ఏపీ రిలేటెడ్ టాపిక్స్ మీద చేయమని చెప్పి పడగడం జరిగింది సో మనం కూడా దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నాము సో మొత్తము ఎయిట్ టెస్ట్లు అనేవి మనం కండక్ట్ చేస్తున్నాము ఏపీ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ మిడివల్ మోడ్రన్ అండ్ ఆర్ట్ అండ్ కల్చరు సెకండ్ది టెస్ట్ త్రీ ఏపీ జాగ్రఫీ అండ్ ఫోర్ ఏపీ ఎకానమీ ఫైవ్ ఏపీ స్కీమ్స్ సిక్స్ ఏపీ సర్వే అండ్ బడ్జెట్ అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ బైఫర్కేషను దీంట్లో మనము మన యొక్క కొత్త జిల్లాల గురించి కూడా మాట్లాడుకుంటాము మొత్తం ఎయిట్ టెస్ట్స్ ఉంటాయి రో ఈరోజు మీకు రెండు టెస్టులు పంపిస్తారు రేపు మార్నింగ్ మరో రెండు పంపిస్తారు రిమైనింగ్ రేపు ఈవినింగ్ కల్లా మాకు క్లియర్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము ఎంత తక్కువ సమయంలో రెడీ చేసేందుకు మేము ఏర్పాటు చేసుకున్నాము సో ఇది వచ్చేసి రేపు రాయబోయేటువంటి ఐదు షిప్ట్లు వాళ్ళకి అలాగే హైకోర్టు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీస్ అబటెంట్ అందరికీ యూజ్ అవుతుంది కేవలం సెవెంటీ నైన్ రూపీస్కి ఈ ఎయిట్ టెస్ట్లు మీకు అందించడం జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ నంబర్కి ఫోన్పే గూగుల్ పే చేసి రిజిస్టర్ చేసుకోండి టెస్ట్లు మీకు సమయానికి వస్తాయి సో మనము ఇక్కడ డిస్కస్ చేద్దాము సో షిఫ్ట్ రివ్యూ వచ్చేసి జీకే టఫ్ ఉందన్నారు ఏపీ టాపిక్స్ అయితే చాలా చాలా ఎక్కువగా రావడం జరిగిందని చెప్పారు అసలు సైన్స్ క్వాలిటీ అయితే అసలు బిడ్స్ కనపడలేదని చెప్పారు మోడరే మోడరేట్ కన్నా చాలా ఎక్కువగా ఉంది టఫ్ అని చెప్పి అంటున్నారు సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాము ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అంతకుముందు బాలినేని శ్రీనివాసరావు గారు ఉండేవాళ్ళు అందరూ కూడా చాలామంది అది అనుకొని వెళ్ళిపోయారు ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి మంత్రిత్వ శాఖలు మన వాళ్ళకి పెద్ద పరిచయం లేదు నేను క్లాసెస్ చెప్పేటప్పుడు చాలామందికి రిమైండ్ చేశాను కేంద్ర మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖలు గుర్తుపెట్టుకోండి అడుగుతారు అడుగుతారని చెప్పి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఎన్విరాన్మెంటు తర్వాత ఈ పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ అతని దగ్గరే ఉంది ఇప్పుడు సో అందుకని చెప్పేసి ఇది సో నెక్స్ట్ కానీ చూస్తే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మొత్తము ఎన్ని పోర్ట్లు ఉన్నాయి మొత్తము ఫిఫ్టీన్ పోర్ట్లు అనేటివి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకం కింద డబ్బులు ఏ నెలలో జమ అవుతాయి ఏ నెలలో జమ అవుతాయి అంటే నిజం చెప్పాలంటే చాలా టిపికల్ క్వశ్చన్ ఇది ఎందుకంటే ఎంత డబ్బులు అంటే చెప్పొచ్చు లేదంటే ఎందుకోసము లబ్ధిదారులు అంటే చెప్పొచ్చు కానీ ఎప్పుడు జమ అవుతాయన్నప్పుడు కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది జనవరి నెలలో ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించి జగనన్న విద్యా కానుక అనేటువంటి పథకాన్ని జోడించుకొని అంటే ఈ అమ్మఒడి పథకం డబ్బులు ట్యూషన్ ఫీజులుగా కట్టుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేశారనమాట సో పోర్ట్లు వచ్చి చిన్న పెద్దవి కలుపుకుంటే మొత్తం పదిహేను ఉన్నాయి బట్ ఆప్షన్లో ఏ విధంగా ఉందనే దాన్ని బట్టి మొత్తం మారుతుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సంవత్సరం అడిగారు సో ఈ విభజన అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఇదంతా కూడా జరిగిన విషయం అందరికీ కూడా నెక్స్ట్ సమానత హక్కు గురించి ఏదో క్వశ్చన్ అడిగారు బట్ ఓవరాల్గా అయితే ఫండమెంటల్ రైట్స్ మీద మాత్రము మెజారిటీ షిఫ్ట్లో క్వశ్చన్స్ అయితే అడిగి ఉన్నారు అది స్టేట్మెంట్ రూపేనా ఆర్టికల్ రూపేనా లేదంటే అమెండ్మెంట్ రూపేనా అడిగి ఉన్నారు నెక్స్ట్ ఈ బిట్టు కొంచెము డిఫరెంట్గా అడిగారంట ఏమని అడిగారంటే ఆంధ్రప్రదేశ్ వికేంద్ర బిల్లు ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాజధానులు వచ్చే అవకాశం ఉంది లేదా కట్టే అవకాశం ఉంది అన్నట్లుగా డిఫరెంట్గా అడిగారంట మనకున్నటువంటి సమాచారం మేరకు మనకు తెలుసు మూడు రాజధానులు ఏదైతే అమరావతి శాసన రాజధాని కర్నూలు న్యాయ రాజధాని విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని చెప్పేసి సో దాని తగ్గట్టుగా మూడు ఆన్సర్ ఉంటుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి నుంచి అధికారం మొత్తము విశాఖపట్నానికి తరలింపాలని చెప్పి మన ప్రభుత్వం భావించింది కదా దాని మీద హైకోర్టు ఇటీవల స్టే ఇవ్వడం జరిగింది సో దాని గురించి బిట్ అడిగారంట సో స్టే వచ్చేసి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో స్టే రావడం జరిగింది దాని తర్వాత దీనికి సంబంధించి ఆరు నెలల వరకు వేచి చూసి తర్వాత ఏదో ఒక టైం పీరియడ్ అనేది హైకోర్టు ఇవ్వడం జరిగిందనమాట సో ఇది డిఫరెంట్గా ఎదిగినటువంటి బిట్టు నెక్స్ట్ నిన్న వచ్చేసి మన ఆ తెలుగు సంగీత అకాడమీ అలాంటివి అడిగారు ఇప్పుడు వచ్చేసి కర్ణేట కర్ణాటక సంగీత అకాడమీ ఎప్పుడు స్థాపించారని చెప్పి బిట్ అడగడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఏప్రిల్ ఇరవై ఆరు నెక్స్ట్ కింద కొన్ని ఆప్షన్స్ లాగా ఇచ్చేసి ఈ కింది వాణిలో భరతనాట్యంకి సంబంధించి ఎవరు ఫేమస్ ఉన్నారు మనకైతే మ్యాక్సిమము యామిని కృష్ణమూర్తి గారు భరతనాట్యానికి సంబంధించి చాలా ఫేమస్ బట్ అక్కడ ఆప్షన్స్లో ఎవరిని ఇచ్చినారనే దాన్ని బట్టి చూజ్ చేసుకోవాలి ఓవరాల్గా అయితే భరతనాట్యంకి సంబంధించి యామిని కృష్ణమూర్తి గారు మనకి బాగా ఫేమస్గా ఉన్నారు నెక్స్ట్ కేఎల్ రత్న ఈ సంవత్సరం ఎవరికి ఏం చెప్పి అడిగేవాళ్ళు జనరల్గా అయితే ఎగ్జామ్లు ఏ అయినా కానీ ఇక్కడ చూడండి వెరైటీగా కేఎల్ రత్న అవార్డు ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు అంటే ఎప్పుడు స్థాపించారని అడుగుతున్నారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జనవరి రెండున కేల రత్న అవార్డుని మనము స్టార్ట్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ఇయర్ అడిగారు అన్నమాట సో ఇది మనకి సెవెంటీన్ నైంటీ త్రీ యాక్ట్ కిందకి వస్తుంది మీ అందరికీ తెలుసు చార్టర్ యాక్ట్స్ ఉన్నాయి సెవెంటీన్ నైన్టీ త్రీ ఎయిటీన్ థర్టీన్ ఎయిటీన్ థర్టీ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఇవన్నీ కూడా చార్టర్ యాక్ట్స్ దాంట్లో పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ అనేది సెవెంటీన్ నైంటీ త్రీలో రావడం జరిగింది నెక్స్ట్ విజయనగరంకి సంబంధించి ఫెస్టివల్ని అడిగారంట విజయనగరంకి సంబంధించిన ఫెస్టివల్లో యాక్చువల్గా అయితే మనము పైడితిల్లి సినిమానోత్సవం వచ్చేసి నిన్న మొన్నా కూడా అడగడం జరిగింది బట్ ఇక్కడైతే బిట్టు డిఫరెంట్గా అడిగారని చెప్పి మన వాళ్ళు అంటున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాప్స్ రకాలు అడిగారు అనమాట క్రాప్స్ రకాలు అంటే పంట రకాలు అంటే అది ఏ విధంగా అడిగారు ఫర్ ఎగ్జాంపుల్ రబీ ఉంది ఖరీఫ్ ఉంది జైద్ ఉంది మనకి అలా కాకుండా పంటలో ఆహార పంటలు వాణిజ్య పంటలు రసాయన పంటలు ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా సో ఏ రకంగా అడిగారనేది తెలియదు ఎందుకు ఇది అడిగారంటే సారీ మనకున్న సిలబస్లో వ్యవసాయం మీద సపరేట్గా అడిగి ఉన్నారు కాబట్టి క్రాప్స్ మీద కన్ఫామ్గా అడుగుతారు నిన్న కూడా రాయలసీమ జిల్లాలలో ఏ ప్రాంతాల్లో కొన్ని రకాల పంటలు పండవు అని చెప్పి అడిగారంట అంటే బిట్స్ ఎంత ఇండెప్తు వెళ్తున్నాయంటే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మన వాళ్ళు ఎవరైతే కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరినీ కూడా సో నెక్స్ట్ చూద్దాము రాయదుర్గం పోర్టు ఎక్కడ ఉంది రాయదుర్గం పోర్ట్ అనేది మనకి అనంతపురం జిల్లాలో ఉంది చాలా ఫేమస్ విజయనగర సామ్రాజ్యానికి ఆ సమయంలో ఇది చాలా పేరు ప్రతిష్టలు పొందినటువంటి పోర్టుగా దీన్ని భావిస్తారు సో మనకి కర్ణాటక బార్డర్గా ఉంటుంది నెక్స్ట్ జుడీషియల్ రిలేటెడ్గా ఒక ఆర్టికల్ రావడం జరిగింది జుడిషియల్ రిలేటెడ్గా అది ఎగ్జాక్ట్గా మనకి సుప్రీంకోర్టు హైకోర్టు అనేది కరెక్ట్గా అర్థం కాలేదు నెక్స్ట్ సెంట్రల్ బడ్జెట్ మీద ఒక ప్రశ్న రావడం జరిగింది అండ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో ఎక్కడైనా కానీ అక్షరాస్యత గురించి అడుగుతారు కానీ ఇక్కడ నిరక్షరాస్యత గురించి అడిగారంట చాలా వరకు ఇబ్బంది పడి చెప్పాలంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా కష్టంగా ఉన్నాయి అని ఇద్దరు ముగ్గురు అదే మాట చెప్పడం జరిగింది సో ఓవరాల్గా కూడా టఫ్గా మనకి కనపడుతుంది ఇంగ్లీష్ అయితే కొంత ఉపశమనానికి గురి చేసింది అంటున్నారు ఎందుకంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయి చూడగానే మూడు బిట్లు పెట్టేయచ్చు మిగతా రెండు కొంచెం కష్టపడితే పెట్టవచ్చు అని చెప్పడం జరిగింది క్లోజ్ టెస్ట్ కూడా చాలా చాలా సింపుల్గా ఉందని చెప్పారు ఫిలిందా బ్లాంక్స్ కూడా సింపుల్గా ఉన్నాయన్నారు బట్ రిమైనింగ్ క్వశ్చన్స్ మాత్రము ఇంగ్లీష్ చాలా లెంగ్తీగా ఉన్నాయని చెప్పారు సో దానికి ఎక్కువగా సమయం వాడ వేస్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఓవరాల్గా రాసి వచ్చిన వాళ్ళు చెప్పిన మాట రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏపీ రిలేటెడ్ టాపిక్స్ అది నెక్స్ట్ జీకే సబ్జెక్ట్స్ వచ్చేసి చాలా లెస్గా ఇచ్చారంట చాలా అంటే వాళ్ళని మోడర్న్ ఇండియా గురించి అడిగినా కానీ జాగ్రఫీ గురించి అడిగినా కానీ ఏం పెద్దగా లేవు అంటున్నారు మేబీ ఒకటి రెండు అడిగి ఉండొచ్చు మన వాళ్ళు మిస్ అయ్యి ఉండొచ్చు సిఐఎస్ఆర్ గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగారంట అది ఏ రకంగా అడిగారనేది కరెక్ట్గా తెలియలేదు ఓవరాల్గా అయితే మనకి కొత్తగా కనపడింది ఏంటంటే బిట్టు మినిస్ట్రీ ఫారెస్ట్ మినిస్ట్రీ యాక్చువల్గా అయితే అది ఆప్షన్స్లో పెద్దిరెడ్డి గారు ఉన్నారా లేదో మనకు తెలియదు ఓవరాల్గా అయితే ఫారెస్ట్ మినిస్ట్రీ లాస్ట్ ఇయర్ వచ్చేసి బాలినేని గారు ఉన్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఉన్నారు సో వాళ్ళిద్దరు ఎవరనేది మనం చూద్దాము సో ఓవరాల్గా అయితే ఇది పరిస్థితి సో ఏపీ రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ కోసం మనము టెససిరీస్ని స్టార్ట్ చేశాం కేవలం సెవెంటీ నైన్ రూపీస్కి మనము ఈ టాపిక్స్ అన్నీ ఏదైతే ఏపీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ స్కీమ్స్ సర్వే బడ్జెట్ కరెంట్ అఫైర్స్ అండ్ బైఫర్కేషన్ అన్నీ కూడా మీకు అందే విధంగా ప్లాన్ చేయడం జరిగింది రీజనల్గా ఉన్నటువంటి ఫెస్టివల్స్ని కూడా మనము వీటిలో ఇంక్లూడ్ చేస్తాము సో ఎంతో కొంత మన వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది కేవలం సెవెంటీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంది సో ఎవరైనా కానీ మిస్ అయ్యి ఉంటే వెంటనే ఈ నెంబర్కి రిజిస్టర్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి ప్రిపరేషను సో మార్నింగ్ వచ్చేసి మనము ఏపీ రిలేటెడ్ టాపిక్స్ మీద ఎలా ముందుకెళ్ళాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఆ క్లాసు అది చూడండి సోర్సెస్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి సో థ్యాంక్ యూ